హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్. పప్పులేమీ లేకుండా కప్పు బొరుగులతో 10 నిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. పప్పులు నానబెట్టాల్సిన పని లేదు, పిండులు పొలవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా కప్పు బొరుగులు చాలు, చాలా స్మూత్గా చాలా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల బొరుగులు తీసుకుంటున్నాను. వీటిని వాటర్ పోసి ఒకసారి ఇలా కడిగేయండి. తర్వాత బొరుగులు మునిగే వరకు వాటర్ పోసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వని 2 సార్లు వాష్ చేసుకోవాలి. అలాగైనా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 2 సార్లు వాష్ చేసుకుంటున్నాను. ఈ ఇడ్లీ రవ్వకు బదులు ఉప్మా రవ్వనైనా యూస్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఇడ్లీ రవ్వని యూస్ చేస్తున్నా. ఇలా 2 సార్లు కడిగేశాక ఇడ్లీ రవ్వ మునిగే వరకు ఇలా వాటర్ పోసుకొని ఈ రెండింటిని 1-10 నిమిషాలు ఇలా వదిలేద్దాం. అంతలోపు ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యకి తుంపి వేసుకొని 1 ఇంచి అల్లం, కొద్దిగా కొబ్బరి, 3-4 వెల్లుల్లిపాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసి పుట్నాల పప్పు వేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు స్టవ్ ఆన్ చేసి పప్పులు వేసి ఫ్రై చేసినట్లయితే మాడిపోతాయి, అందుకే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి తగ్గే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీనిని మిక్సీలో వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, పోపు వేసుకుంటే కమ్మని పుట్నాల చట్నీ రెడీ. ఈ ఇడ్లీకి ఈ పుట్నాల చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ బొరుగులు అవి నానిపోయి ఉంటాయి, చూద్దాం. బాగా నానాయి. ఇప్పుడు ఈ బొరుగులను లైట్గా పిండేసి 1 మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ బొరుగుల పేస్టుని 1 గిన్నెలో వేసి ముందుగా నానబెట్టిన ఇడ్లీ రవ్వని లైట్గా పిండి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా ఒకే డైరెక్షన్లో కలపాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 చిటికెడు సోడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపితేనే ఇడ్లీ సూపర్ సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలా ఇలా పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి చేతిని ఇలా తడుపుకొని వాటర్తో తడుపుకొని ఇడ్లీపై ఇలా ట్యాప్ చేస్తే చేతికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టు. అదే చేతికి ఈ ఇడ్లీ పిండి అనేది అంటుకుంటే మాత్రం ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. అంతే, వేడివేడిగా సూపర్ సాఫ్ట్గా బొరుగులు ఇడ్లీ రెడీ. చూసారుగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి సూపర్ టేస్టీ బొరుగుల ఇడ్లీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.